Yes, welcome welcome back to my channel. This video name is Shilekani. So, this is baby potato masala curry chevornano. So, dani kavals na masala nete munde grind chest petkunano. So, din kavals ingredients masala ke kavals ingredients in a sheptano note chest kundi. So, din kate first name okay 1 tablespoon danialu, 1/2 tablespoon gasagasalu, 4 gillipailu ante 4 garlic pieces and oka chinna alamoka. 2 lavangalu, 4 pieces kaju, 2 miriyalu, 1 dalchin chekka vesukoni ilaga mettaga grind chestunnanu. Inkoka jar lo entante 2 pedda ullipayalu chinna mukkalla cut chestuni ilaga mettaga paste la grind chestunnanu. So ippudu manam masala koriki kavalsina pradarthalu chusam kada. So ee 2 main masalas anamata. So ippudu manam tayar chestune vidhanam chuddam. So munduga aithe nenu stove meeda bandi pettukoni dantloni jilakarra ఆవాలు వేసుకున్నాను. అందులోని కొద్దిగా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. సో నేనైతే అరౌండ్ 3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేగనివ్వండి. సో ఆయిల్ మనకి ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది మసాలా కర్రీ కదా. సో నేనైతే అరౌండ్ 2 నుంచి 3 గరిటెల నూనె వేసుకున్నాను. సో మీరు ఎలా అంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒకసారి ఫస్ట్ బేబీ పొటాటోస్ని ఇలాగ మనము చొక్కలు ఒలుచుకున్న వాటిని ఇలా వేయించుకోవాలి. ఇది బాయిల్డ్ పొటాటోస్ అండి. సో ఇలాగ మనము బేబీ పొటాటోస్ మనకి వేగేలాగా వేయించుకోండి. దాంట్లోని కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే బేబీ కార్న్ తీసుకున్నాను. సో ఇలాగ సన్నగా స్లిట్ చేసుకున్నాను. ఒక పెద్ద కార్న్ని ఇలాగ 2 ముక్కల్లా చేసుకున్నాను అన్నమాట. సో వన్స్ మనకి ఆ పొటాటోస్ వేగిపోయిన తర్వాత మనం బేబీ కార్న్ కూడా ఒక్కసారి వేసి వేయించుకొని తీసేసుకున్నాం. ఆల్రెడీ మనం పొటాటోస్ని బాయిల్ చేసేసాం కాబట్టి మనకి వేగనే వేగిపోతుందండి. పైన చిన్న కోటింగ్లా వస్తే సరిపోతుంది. సో మనకి బ్రౌన్ కోటింగ్ అంటే బ్రౌన్ ఫ్రైలా అయినంత వరకు మనం ఇలా వేయించుకొని తీసేసుకోవాలి. సో మనకి ఇందులోనే మనకి కావాలంటే బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 ఒకేసారి వేగిపోతాయి. సో అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా వేయించుకోండి. సో మనకి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడైతే తీసేసుకున్నాము. సో మనకి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వేగాయో. సో మొత్తం అయితే నేను ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని యాడ్ చేసుకుందాము. అందులోనే ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. సో మసాలా ముద్దని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా వేగనివ్వండి. ఇందులోనే టమాటా ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను నేను 1 కప్పు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము. సో ఇలా బాగా మనం వేయించుకోవాలండి. సో ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్న పొటాటోస్ అండ్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడినంత కారము అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో నాకు అరౌండ్ 1 1/2 టీ స్పూన్ అయితే పడిందండి సాల్ట్. మీరు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. దాంట్లోనే ఎర్రకారం యాడ్ చేస్తున్నాను. సో ఆశీర్వాద్ 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ ఉంటుంది కండి. సో నేను దాన్ని యాడ్ చేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. అండ్ ఇది కూడా మీ కారం బట్టి మీరు మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. సో మనం కారం యాడ్ చేసాం కాబట్టి అది పచ్చదనం పోయినంత వరకు ఒక్కసారి మనం సిమ్లోనే వేగనివ్వాలండి. సో ఒక్కసారి మనకి వేగితే సరిపోతుందండి, పచ్చదనం పోతుంది. సో వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనేంటంటే మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. సో మునిగినంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి. సో ఇలా మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇలా మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. అరౌండ్ 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకోండి. నాకు అరౌండ్ 5 to 10 మినిట్స్ అయితే పెట్టిందండి. అరౌండ్ 10 మినిట్స్ పెట్టేసింది. సో ఇలా మనకి దగ్గర వరకు వచ్చిందో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే. ఎంతో టేస్టీ అయిన మసాలా కూర అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వావ్, చాలా బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.